ఇంటి లడ్డోసింగ్ గారు ఇలా చేస్తున్నారు, తలుపైనా బాగా తెరుచుంచచ్చు కదా, లోపలికి రావడానికి చాలా కష్టంగా ఉంది. అందరూ నెమ్మదిగా వెళ్ళండి, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఇక్కడ ఉండబడ్డీ చాలా కాస్ట్లీ డైమండ్లు, ఎవరు దొంగతనం చేయకూడదనే ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది. సార్ అందరినీ అలా చూడకండి సార్, పబ్లిక్ ఎంతో భయపడిపోతున్నారు. అందరూ ఇలాగే భయపడాలి, ఎందుకంటే భయపడకపోతే ఇక్కడ ఎవడైనా దొంగ రావచ్చు, దొంగిలించుకు పోవచ్చు. అర్థమైందా? ఎంతో అందంగా ఉంది కదా సార్ ఆ రాయి. ఇలాంటి డైమండ్స్ ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడనే లేదు. ఒక్కొక్క డైమండ్ కి విలువ కోట్లల్లో ఉంటాయి, ఇది ప్రైస్లెస్. నేను ఎలా వస్తాను, ఎప్పుడు వస్తాననే విషయం ఎవ్వరికి తెలీదు, కానీ వచ్చిన పని పూర్తి చేస్తాను. వెళ్ళు నా చిన్న కన్న, వెళ్ళు, నేను చెప్పిన పని చేసుకుంటా. ఓకే ఓకే ఓకే, అందరూ బయలుదేరండి, టైం అయిపోయింది, రేపు చూసుకోవచ్చులే, బాయ్. చూసావా శివ, ఈ లేజర్ బీమ్స్ ఉన్నంత వరకు ఎవడు ఏం చెయ్యలేడు. దీన్నే చెప్తారు టైట్ సెక్యూరిటీ అని, ఎప్పుడు ఏం చెయ్యలేడు. సార్ లోపల ఏదో అయింది అనుకుంటా, త్వరగా రండి, త్వరగా త్వరగా రా, ఏమైందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అలాగే సార్, లాక్ చేశాను. సార్ మూడు డైమండ్స్ లో ఎవరో ఒక డైమండ్ దొంగలించారు సార్. పోయిందా, త్వరగా పట్టుకోవాలి దొంగని, వదిలిపెట్టకూడదు. లడ్డు సింగ్ సార్ కాస్త ఓపిక పట్టండి, మనం ఇప్పుడే బయటికి వెళ్ళాం, అంత చిన్న గ్యాప్ లో డైమండ్ ని దొంగలించారా, అంటే ఆ దొంగ ఇప్పుడే బయటికి వెళ్ళుండాలి. అంతేకాదు తను ఎక్కువ దూరం కూడా వెళ్ళుండే అవకాశం లేదు. నేను బయటికి వెళ్ళి వెతుకుతాను, మీరు లోపల వెతకండి. నేను ఎప్పుడు వస్తాను, ఎలా వస్తానన్న విషయం ఎవరికి తెలీదు, కానీ చేయాల్సిన పని చేసుకుని వెళ్ళిపోతాను. Beep.
ఇక్కడ ట్రాఫిక్ ఏమీ అంత ఎక్కువగా లేదు. మిగతా బండ్లు కూడా స్లోగానే వెళ్తున్నాయి. కానీ ఆ బైక్ మాత్రం ఎందుకు ఫాస్ట్గా వెళ్తున్నారు? ఫాలో చేసి చూద్దాం. ఈ పిల్లుడు ఇలాగ సైకిల్లో ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా ఈ అబ్బాయి నన్నే ఫాలో చేస్తున్నాడు. ఫాలో చేస్తున్నావా? నేను ఒక దొంగని వెతుకుతున్నాను. మీరు కొంచెం స్పీడ్గా వెళ్ళటం చూశాను, కాబట్టి నాకు మీ మీద డౌట్ వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని ఫాలో చేశాను. మీరు ఆగారు కదా, నా డౌట్ని క్లియర్ చేసుకుందాం అనుకున్నాను. నన్ను చూస్తే నీకు దొంగలనిపిస్తోందా? మర్యాదగా వెళ్ళిపో, ఏదో చిన్న పిల్లాడని చూస్తున్నాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మర్యాదగా డైమండ్ని తిరిగిచ్చండి అంకుల్, లేదంటే నేనే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. నా నుంచి డైమండ్ని ఎవరూ తీసుకువెళ్ళలేరు. కుదిరితే నాతో ఒక పట్టుబట్టు. చాలా సేపటి నుంచి మనం దీన్ని చూస్తూనే ఉన్నావు, కానీ ఇంతవరకు ఎవరి మీద మనకు అనుమానం రాలేదేంటి? ఈ కెమెరాలోనే ఫాల్ట్ ఉందనుకుంటాను శివ, ఏమంటావు? ఒక నిమిషం లడ్డి సింగ్ సార్, రికార్డింగ్ని కొంచెం పాజ్ చేస్తారా? ఎగ్జిబిషన్ క్లోజింగ్ టైం వచ్చేసింది. కరెక్ట్గా ఇదే సమయంలో ఒక పెద్ద బర్డ్ హాల్ లోపలికి వచ్చింది. అది మాత్రం కాదు, అలాం సౌండ్ వచ్చిందని మనం అందరం లోపలికి వచ్చాం కదా, అదే సమయంలో ఈ పెద్ద బర్డ్ హాల్ నుంచి బయటికి వెళ్ళడం నేను చూశాను. నాకెందుకో ఈ బర్డ్కి దొంగతనానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. నా ఏరియాలో బర్డ్ దొంగతనం చేసిందా? నా ఏరియాలో నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని బర్డ్లని ఎలా పట్టుకుంటానో చూడు. ఒక్క డైమండ్ వచ్చేసింది, ఇంకా 2 మిగులున్నాయి. అది కూడా త్వరగా వచ్చేస్తుంది. తర్వాత లోకంలోనే నేనే చాలా డబ్బున్న వాడిని అవుతాను. నాకు ఉన్న డౌట్ ఏంటంటే లోపలికి వేరే ఎవరూ వెళ్ళినట్టు లేదు, కానీ ఒక బర్డ్ దొంగతనం చేయదు. లోపలికి వచ్చి బయటికి వెళ్ళడానికి వేరే మార్గమే లేదు, మెయిన్ డోర్ మాత్రమే ఉంది. దొంగ ఎలా లోపలికి వచ్చాడు, ఎలా బయటికి వెళ్ళాడు? ఒకవేళ ఆ బర్డ్ నార్మల్ బర్డ్ కాకపోయి ఉండొచ్చు కదా? అరే, అదేమీ కుదరదు. మా గ్రామంలో చాలా మంది పక్షులకి ట్రైనింగ్ ఇచ్చారు. ఒకవేళ అలాగే ట్రైనింగ్ ఇచ్చి డైమండ్ని దొంగలించి ఉండొచ్చు. నాతో ఒక వ్యక్తి గొడవ పడ్డాడని మీకు చెప్పాను కదా, ఒకవేళ ఆ వ్యక్తి అను ఈ పక్షి కలిసి ఒక టీమ్గా ఈ దొంగతనం చేశారా? ఎస్, థ్యాంక్ యూ ఆది. నువ్వు తెలుసో తెలియకో నాకు ఒక క్లూ ఇచ్చావు. ఈ బర్డ్ని తప్పకుండా ఎవరో ఒకళ్ళు ట్రైన్ చేశారు. ఆ ట్రైన్ చేసిన వ్యక్తి లోపలికి రాకుండా ఈ బర్డ్ని పంపించారు. ఇప్పుడు మనం చేయాల్సిన మూవ్ ఎగ్జిబిషన్లో ఉన్న 2 డైమండ్ని జాగ్రత్తగా చూసుకోవడమే. ఎవరికి తెలుసు, ఆ దొంగ మిగతా 2 డైమండ్ని కూడా దొంగలిస్తాడేమో. అటు చూడండి, మళ్ళీ అదే పక్షి వేగంగా లోపలికి వెళ్తోంది. కానీ ఆ వ్యక్తి ఎక్కడ, తప్పకుండా ఎక్కడెక్కడో దాక్కొని ఉంటాడు. శివా, నేను లాక్ చేసేసాను, లోపల ఎవ్వరు లేరు. నువ్వు అసలు చూస్తున్నావా లేదా? ఆ పక్షి మళ్ళీ లోపలికి వెళ్ళింది. మీరు అక్కడే ఉండండి, తప్పకుండా ఇప్పుడు అలా మోగుతుంది. లేదు 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 లేదు, నేను దీన్ని ఒప్పుకోను. నేను ఉన్నంత వరకు ఇక్కడ దొంగని నేను వదిలిపెట్టను. అదిగో చూసారా,
నిన్ను చెప్పినట్టుగానే ఆ పక్షి వెంటనే బయటికి వచ్చింది. దొంగతనం చేసింది ఆ పక్షి. నేను వెళ్ళి ఫాలో చేస్తాను. మీరు లడ్డు సింగ్ గారితో వచ్చేయండి.